Hello friends, welcome to APTECh. Friends, ee video lo nenu manam SBI Bank ki velakundane mana online banking use chesi mana mobile number ni ela change cheyalo ee video lo cheptanu. Friends, munduga ikkada edaina oka browser ni open chesi next ikkada search engine lo onlinesbi.com type chesi next ikkada personal banking daggara login click chesi నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ టు లాగిన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మన యూజర్ నేమ్ పాస్వర్డ్ అక్కడ ఉన్న క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఓల్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ని క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మన మెయిల్ ఐడిని అప్డేట్ చేయమని అడుగుతుంది. సో నేను ఇక్కడ ఇప్పుడు వద్దనుకున్నాను కాబట్టి అక్కడ లేటర్ని క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మై ప్రొఫైల్ని క్లిక్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనకి ఇలా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మన ప్రొఫైల్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మన ప్రొఫైల్కి సంబంధించిన డేటా అంతా ఓపెన్ అవుతుంది. అదేవిధంగా లాస్ట్లో మొబైల్ నెంబర్ ఉంది కదా, ఓల్డ్ మొబైల్ నెంబర్ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చేంజ్ని క్లిక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మొబైల్ నెంబర్ కాడ సెకండ్ ఆప్షన్, సో దాన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, న్యూ మొబైల్ నెంబర్ దగ్గర మన న్యూ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి అదేవిధంగా రీటైప్ మొబైల్ నెంబర్ దగ్గర అదే మొబైల్ నెంబర్ని ఇక్కడ టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఓకేని క్లిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఆప్షన్ బై ఓటీపీ ఆన్ బోత్ ద మొబైల్ నెంబర్ ఉంది కదా, ఆ ఆప్షన్ని ఇక్కడ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆల్రెడీ నాకు ఎస్బీఐలో ఒకే అకౌంట్ ఉంది కాబట్టి డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ మనం వర్క్ అయ్యే ఏటీఎం కార్డు ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసి కన్ఫామ్ని క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, మన ఏటీఎం కార్డు ఎక్స్పైరీ మంత్, నెక్స్ట్ ఎక్స్పైరీ ఇయర్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ మన ఏటీఎం కార్డు మీద ఉన్న మన నేమ్ ఏదైతే ఉంటుందో యాస్టేజ్గా అది ఇక్కడ టైప్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, మనం టోటల్ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయలేము కాబట్టి ఎంతవరకు టైప్ చేయగలవు అంతవరకు టైప్ చేసుకోవాలి. సో వన్స్ ఇలా టైప్ చేసుకున్న తర్వాత మన ఏటీఎం కార్డుకి సంబంధించిన పిన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ అక్కడ ఉన్న ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఆ టెక్స్ట్ని ఇక్కడ టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ని క్లిక్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, డిఫాల్ట్గా మనకి ఇంకొక పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ చూడండి, అక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మన మొబైల్లో చేయాల్సిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదంతా ఇక్కడ ఇచ్చి ఉంటాడు. ఒకసారి ఇవంతా చదివిన తర్వాత మనం మొబైల్లో చేయాల్సిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో సో దాన్ని చేయాలి. ఫ్రెండ్స్, ఆ మొబైల్లో చేయాల్సిన ప్రాసెస్ మీకు క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి ఇక్కడ చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మనం ఓల్డ్ మొబైల్ నెంబర్కి అదేవిధంగా న్యూ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్కి సంబంధించిన రీఛార్జ్ అనేది చేసుకోవాలి. అయితే జియో కాకుండా వేరే నెట్వర్క్ ఏదైతే ఉంటుందో మనం ఎక్స్ట్రాగా 10 రూపీస్ టాప్అప్ అనేది రీఛార్జ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మన ఓల్డ్ మొబైల్ నెంబర్కి అదేవిధంగా న్యూ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ఎస్ అనేటివి ఇలా వచ్చుంటాయి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఓల్డ్ మొబైల్ నెంబర్కి వచ్చిన మెసేజ్ ఏదైతే ఉంటుందో ఆ మెసేజ్లో ఇక్కడ యాక్టివేట్ నుంచి 74 వరకు ఈ డేటాని మనం సెలెక్ట్ చేసి కాపీ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఫుల్ స్టాప్ని కాపీ చేయకూడదు. ఇప్పుడు కాపీ చేసుకున్న ఈ డేటా ఏదైతే ఉంటుందో మనం ఓల్డ్ మొబైల్ నెంబర్ నుంచి అక్కడ టైప్ మెసేజ్ కదా పేస్ట్ చేసి 567676కి ఎస్ఎంఎస్ అనేది సెండ్ చేయాలి. ఎప్పుడైతే అలా సెండ్ చేస్తామో ఆటోమేటిక్గా మన ఓల్డ్ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అనేది ఇలా వచ్చుంటుంది. ఆ మెసేజ్ ఏంటంటే, యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ ఫార్వర్డెడ్ టు బ్యాంక్, యూ విల్ షార్ట్లీ రిసీవ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ బ్యాంక్ మెసేజ్ అనేది వచ్చుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన న్యూ మొబైల్ నెంబర్కి వచ్చిన మెసేజ్లో అక్కడ యాక్టివేట్ నుంచి 74 వరకు ఆ డేటా ఏదైతే ఉంటుందో
సెలెక్ట్ చేసి కాపీ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఫుల్ స్టాప్ని కాపీ చేయకూడదు. ఇప్పుడు ఈ కాపీ చేసుకున్న డేటా ఏదైతే ఉంటుందో ఇప్పుడు మన న్యూ మొబైల్ నెంబర్ దగ్గర టైప్ మెసేజ్ కార్డ్ పేస్ట్ చేసి అక్కడ 567676కి ఎస్ఎంఎస్ అనేది సెండ్ చేయాలి. ఎప్పుడైతే అలా సెండ్ చేస్తామో ఆటోమేటిక్గా మన న్యూ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ అనేది ఇలా వచ్చి ఉంటుంది. ఆ మెసేజ్ ఏంటంటే, డియర్ కస్టమర్, యువర్ మొబైల్ నెంబర్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్, యువర్ రెఫరెన్స్ నెంబర్ అనేది ఇలా జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన న్యూ మొబైల్ నెంబర్ అనేది అక్కడ అప్డేట్ అయి ఉంటుంది. సో ఒకసారి దాన్ని వెరిఫై చేద్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ని క్లిక్ చేశాను. నెక్స్ట్ అదేవిధంగా రిఫ్రెష్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ని క్లిక్ చేసుకున్నాను. సో ఆటోమేటిక్గా మనకి SBI హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ టు లాగిన్ క్లిక్ చేసి మన యూజర్ నేము, పాస్వర్డు, అక్కడున్న ఇమేజ్ని ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ న్యూ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ని క్లిక్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను లేటర్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ని క్లిక్ చేసి మై ప్రొఫైల్ని క్లిక్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ మన ప్రొఫైల్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ని క్లిక్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, మన డేటా అంతా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆటోమేటిక్గా ఇక్కడ మన మొబైల్ నెంబర్ కూడా, మన న్యూ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ అప్డేట్ అయిపోయి ఉంటుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, లాగౌట్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము మన ఆన్లైన్ బ్యాంకింగ్ వచ్చేసి మన బ్యాంకుకు వెళ్లకుండానే మన మొబైల్ నెంబర్ని చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సోషల్ మీడియా నెట్వర్క్స్ ద్వారా ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.